నమస్కారం. నమస్తే. గురుగారు, మనుషులు చెడును గాని మంచిని గాని విషయాన్ని తగ్గట్టుగా ఎందుకు తీసుకోలేరు? రెండింటినీ వేరువేరుగా ఎందుకు చూస్తాం? మనకి ఒకప్పుడు కాలక్రమ దారులు అంటే ఎందు కోణాల వివరణయుత విషయ అల్లికతో కూడుకున్న దారులే కాలక్రమ దారులు. అప్పుడు విషయానికి తగ్గట్టుగా తమ తన పరభేదముల కాంచి ఆకలి తప్పికలకు మొదలు తదుపరి స్వార్థము, కుళ్ళు, కుతంత్రము, ఈర్ష, ద్వేషము, పగ, ప్రతీకారము, మంచి చెడు, అబద్ధము, నిజము, ఇవన్నీ కూడా పొర ప్రభావిత నడకలు. ఈ పొరలు నలవరిచే మండలం ప్రాకృతిక మండలం, అది కాలగర్భ నడకలోనే ఉంటుంది. మనకి ఒకటి నడక కాలక్రమదారులు ఎందు ఒకటో కోణపులోత వివరణ, వాటికి గాన ఒకటో శాతమే మంచి ఉంటుంది. రెండు నడక కాలక్రమదారులు అంటే కోణపులోత వివరణ మారుతుంది అలా మారడంతో రెండో శాతం మంచి ఉంటుంది. అట్లాగే మనకి శాత పరిధిలో ఒక్కొక్క కాలక్రమ నడక తగ్గట్టుగా పొరలను పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మంచి చెడు కష్టం సుఖం మాట్లాడుతున్నాం తప్ప అది విషయ సన్నివేశం తగ్గట్టుగా లేదు. అందుకే మిమ్మల్ని పొరలో కదిలించి జీవింపచేపించి మీ అనుభవానికి రాకమునిపే మీరు మంచిని చెడు గురించి మాట్లాడుతున్నారా అన్నది మీ అనుభవం నడక యొక్క స్థితిగతులు మీకు తెలియకపోవడం ఒకటి. అట్లా కొన్ని పడ్డామన్న విధానం చదువు చెడులో ఇట్లా పడ్డాము అనేటట్టుగా మనుషులు అది విషయానికి తగ్గట్టుగా రెండు జీవస్థితి యొక్క లింకుల మధ్య వచ్చేటి అని తెలియకపోవడం వల్ల దూరపు లింకులు దగ్గర లింకుల నడకల్లో వచ్చేటివి ఇవన్నీ అనుభవాలే అని గుర్తిరిగిన యొక్క పిదప ఒక్కొక్కరి యొక్క మనస్తత్వం నడకలను బట్టి ఒక్కొక్క రకంగా తీసేసుకున్నాం. అందుకే కొందరు మంచి అంటారు, కొందరు చెడు అంటారు. మరి మంచి వినికి చెడు ఉంది, చెడు వినికి మంచి ఉంది, మరి రెండు అనుభవాలు రెండు గుర్తిస్తే విషయానికి తగ్గట్టుగా అర్థం చేసుకుంటాం. అలా అర్థం చేసుకున్నప్పుడు ఎదుటిన్న వాళ్ళని ఏమన్నాం, మంచి ఉన్నా చెడు ఉన్నా లేదా అబద్ధం ఉన్నా నిజం ఉన్నా విషయానికి తగ్గట్టుగా అర్థం చేసుకునే స్థితి వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఎక్కువ తక్కువగా తీసేసుకున్నామో వాటిని మనము ఇది తప్పు ఇది ఎక్కడే కాదు చెడు ఉండవు చెడు అనేది ఎక్కడే కానీ ఎందుకు లేకుండా ఉంటుంది. ఒకవేళ లేకుండా అంటే కాలమే ప్రవేశపెట్టేది కాదు మొదలే అది విషయ సన్నివేశం తగ్గట్టుగా ఉంది. ఆ పొర ప్రభావితం మనల్ని కదిలించడం జరిగింది, జీవింపచేయడం జరిగింది. అందుకే మన అనుభవానికి వచ్చింది కాబట్టి మన నోట్లోంచి మాట వస్తుంది. మరి నీలోంచి ఎట్లుంచి వస్తుందని చెప్పు, ఒకరు మంచి స్పష్టంగా పలుకుతారు. ఆ లోతు అనేది అడుగడుగు యొక్క శిరస్థితిలో శాతపరిధి పరణ అడుగున వాళ్ళకు లోతైన అనుభవం ఉంటుంది. అందులో లోతైన అనుభవం ఉంటుంది కానీ పలకడం కూడా చాలా స్పష్టంగా పలుకుతారు. ఆ అనుభవం అనేది ఒక శిరస్థితి లేని వాళ్ళు స్పష్టంగా పలకలేరు, పై పైకే పలుకుతారు. అందుకే వాళ్ళు పలికే పలుకులోనే మంచిని చెడుని కష్టమని సుఖమని నిజమని ప్రేమని ఇట్లా పలికే విధంలోనే వాళ్ళు ఎంతటి లోతుల్లో అర్థాన్ని ఎరిగి పలుకుతున్నారో కూడా తెలుస్తుంది. పలకడమే కాకుండా ఆచరణగా చూడాలా అంటే పలుకుతాం, ఆ పలికిన విధంగా ఆచరణలో చూస్తే అప్పుడు ఓ వీళ్ళు ప్రేమించగలుగుతారు, వీళ్ళు అభిమానించగలుగుతారు, వీళ్ళు ఒక మంచిగా చేయగలుగుతారు ఇట్లా అనిపిస్తుంది. కానీ మనకి ఆ అనుభవం యొక్క లోతుల్లో పలుకుతున్నామే తప్ప ఇంతవరకు నాలో ఇంతటి అనుభవం లోతుంది మంచి మరి అనుభవ లోతుల్లో ఉన్నట్లయితే అడుగడుగు శిరస్థితి పడిన ప్రతి ఒక్కటి విషయాన్ని తగ్గట్టుగా అర్థం చేసుకోవాల్సిన మనము ప్రస్తుతం ఇప్పటికి కూడా ఇదే ఉండాలి ఇది ఉండకూడదు అనే విధానంలోనే ఎందుకు ఉన్నామంటే మనది ఒక రకమైన మనస్తత్వం అనగా అని మనకు తెలియాలి. అలా తెలిస్తే తప్ప వాళ్ళు దీన్ని చెడుని ఎందుకు ఎక్కువగా తీసుకున్నారో తెలుస్తుంది, మంచిని ఎందుకు అలా తీసుకున్నారో తెలుస్తుంది. మరి ఎక్కువగా మంచికి పోయినా కూడా ఎదుర్కొన్న వాళ్ళు ఆ మనలోని యొక్క మంచితనాన్ని మరి సద్వినియోగపరుచుకొని వాళ్ళు సంతృప్తి పడి వాళ్ళు ఇంకొకరి పనిచే విధంగా ఉండాలి. అందుకని మన మంచితనాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకోలేక దాన్ని చెడుగా మలుచుకున్న అర్చన అట్లాగా అనుభవాలను అర్థవంతరణక ప్రకారంగా జీవించే స్థితిలో కూడా లేరు. అందుకే అందించినా అందుకునే స్థితిలో వాళ్ళు అంటే అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు, మరి అర్థం చేసుకుని జీవించే స్థితిలో కూడా వాళ్ళు లేరు అనేది తెలియదు. అట్లా ఆ రకంగా చూస్తే మనకు ఈ అనుభవాలు అంటే ఈ పురప్రభావిత శాత పరిధిలో అలబడిన అనుభవ లోతులు మనకు తెలియాలి. అలా లోతులు కలిగిన నడకలిగిన వాళ్ళు అర్థం చేసుకుంటూ పోతారు, పరిస్థితులను బట్టి విషయ సన్నివేశం తగ్గట్టుగా అర్థం చేసుకుంటూ పోతారు. ఎక్కువ తక్కువ తీసుకున్న వాళ్ళు బట్టి ఎక్కువగా పట్టుకుంటారు, ఇంకా చెడు చెడు అంటారు, చెడు చెడు అది విషయానికి తగ్గట్టుగా అర్థం చేసుకునే స్థితి వాళ్ళకు రాలేదు. అందుకే అనుభవాలు ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అది సరైన అనుభవంగా సాగి ఉంటే ఇదంతా అనుభవమే కదా అని తెలియవచ్చినది. ఇది సరైన అనుభవంగా సాగకపోగా ఒక్కొక్కరు ఒకరక మనస్తత్వపన్న ఎక్కువ తక్కువగా తీసుకున్న ప్రభావం నాకు ఏం చేసిందంటే బాహ్యానికి ఎక్కువ తక్కువగానే ప్రదర్శిస్తూనే ఉన్నారు. అలా ప్రదర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా వాళ్ళ అనుభవ స్థితిగతులు నడకలే తెలియదా లేదు కాబట్టి వాళ్ళు ఇలా తీసుకుంటున్నారని తెలియరావటం. అందుకే మనకి కదిలించి జీవింపచేపించి అనుభవానికి తెప్పిస్తేనే మన నోట్లోంచి ఆ మాటలు వచ్చాయి,
లేకపోతే మన నోట్లోంచి అవి అసలు ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయని సందేహం కూడా కలగలేదంటే మరి గమనం ఏర్పడితే తప్ప ఆ గమనంలో మనకి ఇవన్నీ తెలియవస్తాయి. గమనం ఏర్పడినంత వరకు కూడా మన అనుభవపూర్వక మాటలే మన నోట్లోంచి వెలువడుతున్నాయని మనకు కూడా తెలియని విధానం. అందుకే మనకి ఇదంతా కూడా మన అనుభవ స్థితిగతులన్నీ తెలియవస్తే తప్ప ఏది ఎలా తీసుకోవాలో విషయానికి తగ్గట్టుగా అనేటట్టు తెలుస్తుంది. అంతవరకు కూడా ఈ యొక్క విషమాప పరిస్థితులు విషయస్థితి నడకలను వివిధ రకాలుగా మలుచుకున్న విధానాలే ఈ రకంగా తీసుకునేటట్టు చేశాయి.